భవన నిర్మాణ కార్మికులకు ప్రతి నెల 10,000 ఆర్థిక సాయం అందించాలని కర్నూలు జిల్లా ఎంతనూరులో సిపిఐ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నేతలు యూనియన్ నేతలు పాల్గొన్నారు. దాదాపు 15 నెలలు కావస్తా ఉంది. మరి ఈ రోజు వరకు కూడా ప్రజలందరికీ మరి ఇక్కడ రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇంటి పనులు చేసుకోవడానికి మరి ప్రభుత్వం ఇసుక అందుబాటు లేక తేలేదు ఇంతవరకు కూడా. మరి ఈ రోజు కూడా మరి భవన నిర్మాణ కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు, ఆకలి చావులు అనుభవిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే వాళ్ళ యొక్క ఇసుక పాలసీని రద్దు చేసి ప్రభుత్వానికి ప్రభుత్వము తక్షణమే ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా ఇసుక పాలసీని మార్చాలి. ప్రతి ఒక్కరికి ఇసుక అందుబాటులో ఉండాలి, ప్రతి కార్మికుడు ఇసుక అందుబాటులో ఉండాలి. అప్పుడే ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోకుండా ఉపాధికి వాళ్ళు ముందు వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి యొక్క యాభై కేజీల గోధుమలు, యాభై కేజీల బియ్యం కూడా వారికి ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. మరి నిమ్మకు నీరెత్తినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈరోజు మరి అవలంబిస్తా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికుల యొక్క ఉద్యమం ముందు మరి ఉధృతం చేస్తాం. మరి తక్షణంగా భవన నిర్మాణ కార్మికుల హక్కులు సాధించే వరకు పోరాడతాం. తక్షణమే ఇక ఇసుక పాలసీని రద్దు చేసి మరి యొక్క కార్మికులకు ఇసుక అందుబాటు తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలో మరి కమ్యూనిస్టులు కావచ్చు, ప్రజాసంఘం, సిపిఐ పార్టీ నియోజకవర్గం